हेलो फ्रेंड्स, ना पेर अजय। मेरे चूस्तुन्नारु अजय टेक वर्ल्ड। गायस ईरोज मल्ल मे मुंदु ओक मंची टेक वीडियो तो अयिते वच्चेसानु। ई वीडियो यंग यूट्यूबर्स की बागा उपयोगपड़ुतुंदि। ई वीडियो लो नेनु 3 ट्रिक्स अयिते चेप्पबोतुन्नानु। ई वीडियो चाला इंट्रेस्टिंग गा उंडबोतुंदि, सो एक्कडा स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि। मुंदुगा गायस, नेनु ओक गेमिंग चानल स्टार्ट चेसिन विषयं मीकु मुंदे चेप्पानु। आ चैनल्लो फ्री फायर वीडियोस चेस्तानु। अयिते रीसेंट्गा दांट्लो ओक वीडियो अप्लोड चेसानु। वीडियो लिंक डिस्क्रिप्शनलो इस्तानु। एवरैते चूडलेदो त्वरगा वेळ्ळि चूसी आ चैनल्नि कूडा ई चैनल्तो सपोर्ट चेस्तुन्नारो अलागे सपोर्ट चेयंडि फ्रेंड्स। नौ लेट्स गेट स्टार्टेड। फ्रेंड्स, आ रेंडु ट्रिक्स चेप्पे मुंदु मी अंदरिकी ओक इंपार्टेंट विषयं गुरिंचि चेप्पालि। अदे यूट्यूब अकाउंट वेरिफिकेशन। यूट्यूब अकाउंट वेरिफाई चेसुकुंटेने मनकु कस्टम थंबनेल्स, लाइव स्ट्रीमिंग मरेन्नो एनेबल अवुतायि। अयिते अकाउंट वेरिफाई चेसुकोवडानिकि मी मोबाइल लोनी क्रोम ब्राउजर एदा मरेदैना ब्राउजर नि ओपन चेयंडि। अयिते अंदुलो सर्च बार लो मीरु youtube.com/features अनि टाइप चेयंडि। इक मीकु कनिपिंचोच्चु। अयिते मीकु क्लिक चेसिन तर्वात మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది। ఇది నా టెక్ ఛానల్ కాబట్టి దీన్ని ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాను। ఇప్పుడు మీకు శాంపుల్గా ఒక డూప్లికేట్ ఛానల్ అయితే చూపెడతాను। సో ఇది డూప్లికేట్ ఛానల్ టెక్ బై అజయ్ అని। అయితే దీన్ని ఇప్పుడు నేను వెరిఫై చేసుకోవాలి। సో ఇక్కడ మీకు వెరిఫై ఆప్షన్ కనిపిస్తుంది టాప్లో, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ యువర్ కంట్రీ అనేది మీకు ఇండియా అని డైరెక్ట్గా కనిపిస్తుంది। మీరు సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు। అయితే ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది మీకు టెక్స్ట్ రూపంలో కావాలా లేక కాల్ రూపంలో కావాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు। నేను టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసేయండి। సో నేను ఎంటర్ చేశాను। సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది। తర్వాత మీరు మెసేజెస్లో ఆ వెరిఫికేషన్ కోడ్ని చూసుకొని దాన్ని ఇక్కడ టైప్ చేయాలి। సో నేను ఇక్కడైతే వెరిఫై చేసేసాను, కాస్త తప్పొచ్చింది వెరిఫికేషన్ కోడ్। సబ్మిట్ అయితే చేసేసాను। సో నా అకౌంట్ అయితే వెరిఫై అయిపోయింది। ఇలా అయితే మీరు ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో ఇక ఆ ట్రిక్స్ ఏంటో చూసేద్దాం। మొదటి ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారిని మనం చూడొచ్చు। అయితే ఈ ట్రిక్ని ట్రై చేయడానికి ముందుగా మీ బ్రౌజర్లోని సెర్చ్ బార్లో youtube.com అని సెర్చ్ చేయండి। ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది। మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి దీన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి। సో ఇది లోడ్ అయ్యాక మీకైతే ఇలా కనిపిస్తుంది। ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ లోగో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి। ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। సో మీరు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోతారు। అయితే ఇక్కడనే మీకు రైట్ సైడ్ బాటంలో కిందికి చూస్తే మీకు ఇక్కడ రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుంది। ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్ సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ మీకు రీసెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కనిపిస్తారు మీకు, చూడొచ్చు నా ఛానల్ వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు। సో ఇక్కడ నాకు అందరు కనిపిస్తున్నారు। సో ఇలా అయితే మీరు మీకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరినీ మీరు చూడొచ్చు। సో ఇది ఫస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ ట్రిక్లో మీకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించరు। ఆ కనిపించే సబ్స్క్రైబర్స్ ఎవరంటే, ఎవరైతే సబ్స్క్రిప్షన్స్ని ప్రైవేట్లో పెట్టుకుంటారో వారు మీకు ఇందులో కనిపించరు।
ఎవరైతే పబ్లిక్గా పెట్టుకుంటారో వారైతే మీకు కనిపిస్తారు. ఇక్కడ మీకు పైన చూడొచ్చు, ఓన్లీ ఇంక్లూడ్స్ యూజర్స్ హు హ్యావ్ మేడ్ దేర్ సబ్స్క్రిప్షన్స్ పబ్లిక్. సో వీళ్ళంతా మీకు సబ్స్క్రిప్షన్స్ పబ్లిక్లో పెట్టుకున్నవారే, మీకు ప్రైవేట్లో పెట్టుకున్న వారు మాత్రం కనిపించారు ఫ్రెండ్స్. ఈ ట్యాబ్ని అయితే క్లోజ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ట్యాబ్తో మనకి ఇంకా అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి హైడింగ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ కౌంట్. చాలామందికి ఈ ట్రిక్ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ని ట్రై చేయడానికి మీరు ఇంతకుముందు ఓపెన్ చేసిన ట్యాబ్నే ఓపెన్ చేయండి. అయితే మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో సెట్టింగ్స్ సింబల్ లాగా ఆప్షన్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళండి, ఛానల్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తుంటే సబ్స్క్రైబర్ కౌంట్ అని కనిపిస్తుంది. దాని కింద మీకు డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని కనిపిస్తుంది. సో ఇదే మీకు కనిపించే సబ్స్క్రైబర్ కౌంట్ అన్నట్టు. దీన్ని మీరు సింపుల్గా ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆఫ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్ కౌంట్ అనేది కనిపించదు. మళ్ళీ మీరు కావాలంటే దీన్ని ఆన్ చేసుకుంటే మీకు మళ్ళీ ఇది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు సబ్స్క్రైబర్ కౌంట్ని హైడ్ చేసుకోవచ్చు లేదా చేయొద్దని కూడా మీ ఇష్టం అది. సో ఇది మన సెకండ్ ట్రిక్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ వాటర్ మార్క్, అంటే మీ వీడియోలో మీకు సంబంధించిన వాటర్ మార్క్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ని ట్రై చేయడానికి కూడా మీరు యూట్యూబ్ స్టూడియోలోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఛానల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు బ్రాండింగ్ అని కనిపిస్తుంది, అయితే ఈ బ్రాండింగ్లోకి వెళ్ళండి మీరు. ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని పెట్టుకున్నాను కాబట్టి నాకు అక్కడ రిమూవ్ రీప్లేస్ అని కనిపిస్తుంది. మీరు ఇంకా పెట్టుకోలేకపోతే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఇమేజెస్ అన్నీ వస్తాయి. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి డన్ అని ప్రెస్ చేస్తా. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని వీడియో ఎండ్లో పెట్టుకోవాలా లేదా స్టార్టింగ్లో పెట్టుకోవాలా లేదా వీడియో మొత్తం పెట్టుకోవాలని మీ ఇష్టం. ఇక్కడ మీకు డిస్ప్లే టైం అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఎంటర్ వీడియో అని క్లిక్ చేస్తున్నాను. మీకు అంత ఎడిటింగ్ అయితే అయిపోయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు అది అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు సెట్టింగ్స్ సేవ్ అని కనిపిస్తుంది కింద. సో ఇలా అయితే మీరు మీ ఛానల్ యొక్క వాటర్ మార్క్ని మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి అలాగే షేర్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ అజయ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.